బాగాలేదు సుధా, ప్లీజ్ ఓ లోపలికి రా, మనం అక్కడ మాట్లాడుకుందాం. ప్లీజ్ 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 సుధా, ప్లీజ్ లోపలికి మాట్లాడుకుందాం సుధా, ప్లీజ్ ప్లీజ్ సుధాకర్, ప్లీజ్ లోపలికి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజనీదాస్. ఆ అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి, ఒక మాల్ లో ఒక స్టాల్ తీసుకుని మెయింటైన్ చేసే అంత తెలివి ఉన్న అమ్మాయి మనకు ఒక టాస్క్ ఇద్దామని కాల్ చేసింది. ఆ టాస్క్ ఎందుకు ఇచ్చింది అనేది ఈ కాల్ వినండి, విన్నాక నేను చెప్తాను ఏంటనేది. హలో హలో, సుధాకర్ గారండి? సుధాకర్ గారండి మాట్లాడేది? అవునమ్మా. నా పేరు మాధవి అండి. ఓకే మాధవి, చెప్పండి. ఏం లేదు సార్, నాకు కొంచెం నా బాయ్ ఫ్రెండ్ తోటి ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అంటే నేను అంటే నేను ఫోన్ లో చెప్పలేను దాని గురించి. నేను ఆ ప్రాబ్లం గురించి ఫోన్ లో చెప్పలేను, నేను మిమ్మల్ని ఒకసారి పర్సనల్ గా మీట్ అవ్వాలనుకుంటున్నాను. మీరు మీట్ అయితే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. అంటే ప్రాబ్లం ఏందో తెలుస్తానే కదా, సొల్యూషన్ గురించి ఆలోచన చేసేది. ఓకే సార్, నేను ఫోన్ లో చెప్పలేను, కలిసి మాట్లాడతామని. వాట్సాప్ లో ప్రాబ్లం పెట్టండి, పెడితే సొల్యూషన్ ఆలోచిస్తాను. వాట్సాప్ లో కాదు సార్, నేను మిమ్మల్ని డైరెక్ట్ గా కలవాలనుకున్నాను, డైరెక్ట్ గా మాట్లాడదాం అనుకున్నాను సార్. ఏమంటున్నా మాట్లాడుతున్నామా, కాకపోతే ఏంటంటే ప్రాబ్లం ఏందో తెలుస్తానే కదా నీ దగ్గర, దాని సొల్యూషన్ కూడా తీసుకొచ్చేది. అదే సార్, సొల్యూషన్ కోసమే నేను మిమ్మల్ని అడిగేది. ఫోన్ లో చెప్పలేను, మెసేజ్ రూపంలో కూడా పెట్టలేను, మిమ్మల్ని కలిస్తేనే చెప్పగలను. సుధాకర్ గారు చెప్పండి సార. నేను ఇప్పుడు నేను మిమ్మల్ని కలవకుండా మీకు ఏ విషయం చెప్పలేను. మీరు తప్ప నాకు ఇంకా వేరే సొల్యూషన్ లేదు. మీరు చెప్పకుండా అంటే మీరు ఏం సజెస్ట్ చేయకపోతే నేను సూసైడ్ కూడా చేసుకునేలా ఉందంటే. కాదమ్మా, సూసైడ్ చేసుకోవాల్సిన ప్రాబ్లం చెప్పండి, చెప్తే దాన్ని బట్టి సొల్యూషన్ చెప్పొచ్చు. లేదంటే అతను అయితే అయితే అని చెప్తే, లేకపోతే లేదమ్మా లేకపోతే ఇంకేదైనా సొల్యూషన్ చెప్తా గానీ సూసైడ్ చేసుకుంటా ఇవన్నీ ఎందుకమ్మా అట్లా మాట్లాడతా. ఇంకా ఏ జనరేషన్ సార్, ఇదే జనరేషన్ లో బతుకుతున్నాను గానీ మీతో మాట్లాడాలనుంది సార్, ఈ విషయం మీతో డైరెక్ట్ గా చెప్పాలనుంది. అర్థం చేసుకుంటారేమో అనుకున్నాను సార్. మాట్లాడనే చెప్తున్నా కదా, ఇక్కడ ఎవరు లేరు కూడా. లేదు సార్, ఫోన్ లో కాదు సార్, మిమ్మల్ని మీట్ అవ్వాలి సార్, ఖచ్చితంగా మీకు డైరెక్ట్ గా లైవ్ లోనే చెప్పాలి సార్ ఈ మ్యాటర్ ప్లీజ్ సార్. సరే మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి. హైదరాబాద్ లోనే ఉంటాను. ఎక్కడ ఉంటారు మళ్ళీ చెప్పండి. అమీర్పేట్ లో ఉంటాను. అమీర్పేట్ లో ఉంటారా? అవునండి. సరే ఒక పని చేయండి, మీరు అయితే లొకేషన్ పెట్టండి, చూస్తాను. ఓకే సార్, లొకేషన్ ఉంటాను, మీరు అక్కడికి వచ్చేస్తారా లొకేషన్ కి? సరే చూస్తాను అమ్మా. సార్ ప్లీజ్ సార్, ఖచ్చితంగా రండి సార్, ప్లీజ్ సార్. ఓకే ఓకే సరేనమ్మా. సరే ఓకే సార, నేను మీ కాల్ కోసం వెయిట్ చేస్తాను సార్, ప్లీజ్. విన్నారు కదా, తను చాలా సార్లు వాట్సాప్ లో మెసేజ్ చేసింది, మెయిల్స్ చేసింది, విషయం చెప్పమంటే చెప్పట్లేదు. పైగా అది చేసుకుంటా ఇది చేసుకుంటా అని బ్లాక్ మెయిల్ కూడా చేస్తుంటాను. వేరే టాస్క్ లో అటు వెళ్ళినప్పుడు కనుక్కుందామని వెళ్ళాము. మీకు తెలుసు మనం ఏ టాస్క్ టేకప్ చేసినా కాల్ రికార్డ్ ఉంటుంది, వీడియో ప్రూఫ్స్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడ మీట్ అయినా సరే కెమెరా ఎక్కడో ఒక దగ్గర రికార్డ్ అవుతూనే ఉంటుంది. అలాగే ఇది రికార్డ్ చేశాం, కానీ సర్ప్రైజింగ్ గా అమ్మాయి ఏం టాస్క్ ఇచ్చింది ఏంటనేది చూసి నవ్వుకున్నారా, ఏడ్చారా, ఏం జరిగింది అనేది కామెంట్ లో మీరే చెప్పండి. వీడియో నచ్చిన మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. Sir, my name is Maskuri. I'm from Telugu. So, I'm going to talk about the problem. Sir, I'm going to talk about the problem. Sir, I'm going to talk about the problem. లోపల మాట్లాడు, నాకు ఇబ్బంది ఉంటుంది. లోపల మాట్లాడు, నాకు ఇబ్బంది ఉంటుంది. మై గాడ్ సర్, నేను ఏమంటాను, ఇక్కడ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు లేదు. నీ ప్రాబ్లం చెప్తే అతను అయితే నేను చెప్తా, లేకుంటే లేదని చెప్తా, ఏదో ఒకటి చెప్తా. ఓకే, నేను మిమ్మల్ని చాలా రోజులు చూస్తున్నాను. ఏం చూడమంటే అంటే మీ వీడియోస్ అనేవి బాగుంటాయి, బాగున్నారు మీరు. అంటే మీ వీడియోస్ అనేవి బాగుంటాయి, బాగున్నారు మీరు. అయితే నేను చెప్పాలంటే చాలా లవ్ చేశాను, ఫస్ట్ లవ్ కూడా బ్రేకప్ అయిపోయింది.
ఫస్ట్ లో అంటే నేను ఫస్ట్ చిన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశాను. దాని వల్ల చిన్నప్పుడు అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నేను తన గురించి తెలుసుకొని బ్రేకప్ చేశాను. బ్రేకప్ అయిపోయి నేనే వద్దనుకున్నాను. సెకండ్ టైం కూడా ఒక అబ్బాయిని లవ్ చేశాను. తన వల్ల కూడా నేను ఒకటే తనని వదిలేసాను. ఇష్టం లేదా నాకే నచ్చలేదు. ఓకే, నేను మళ్ళీ చాలా రోజులు చూస్తున్నాను. నాకు ఎందుకో మీరంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. తప్పులు పెట్టుకోకు, నాకు ఆల్రెడీ లవ్ వస్తుంది. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. పెళ్లి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా డాక్టర్ గారు? పిచ్చిదన్నట్లయితే సార్ ఇష్టపడితే పిచ్చి వాళ్ళు అయిపోతారా? నా దగ్గర అంత వర్త్ ఏం లేదు. నువ్వు ఏదో అనుకుంటున్నావు, వీడియో చూసి ఏదో అనుకుంటావు. మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగాడు మిమ్మల్ని చేస్తే మీ కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా చెప్పండి. అయితే నాకేం సార్, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. వద్దామని దండం పెడతా, వద్దామని దండం పెడతా. దండం పెట్టకండి సార్. నువ్వు నాకు చెల్లెలు చెల్లెలేను సార్. ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి మాట్లాడితే చెల్లెలు అంటారే. నేనైతే మిమ్మల్ని అన్నయ్య అనుకోవట్లా. ఇంత అందమైన అమ్మాయి, ఇంత చక్కటి టాలెంట్ ఉన్న అమ్మాయి అన్నయ్య అంటే కలుక్కుమంటది. నేను మిమ్మల్ని ఒక హస్బెండ్ గానే ట్రీట్ చేస్తాను. నాకు ఆల్రెడీ మ్యారీడ్ సార్. అర్థమవుతుందా? నాకేం లేవు సార్, నేను మిమ్మల్ని అడుగుతాను. నీకు లేనప్పుడు నువ్వు సైలెంట్ ఇంకోలు చూసుకోవాలి. అది మిమ్మల్ని చూసుకుంటే తప్పేం కాదు కదా. అది మిమ్మల్ని చూసుకుంటే తప్పేం కాదు కదా. వద్దమ్మ రెండు నెలలు వాడుకుని నన్ను కూడా వద్దానికి ఏం చేయాలి? వద్దమ్మ రెండు నెలలు వాడుకుని నన్ను కూడా వద్దానికి ఏం చేయాలి? అట్లాంటిది ఏం లేదు సార్. నువ్వంటే నాకు ఇష్టం. అవన్నీ మీరంటే చాలా ఇష్టం సార్. మన స్టాల్ ఏదో నువ్వు చూసుకో సార్. నా స్టాల్ తో పాటు మిమ్మల్ని కూడా చూసుకుంటాను నేను. ఆ వర్క్ నేనే ఉండొచ్చు కదా సార్ ప్లీజ్. ఆ వర్క్ నేనే ఉండొచ్చు కదా సార్ ప్లీజ్. నేను వెళ్ళలే. నువ్వు అసలు ఇవన్నీ పెట్టకు. అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి సార్. కాదు సుసైడ్ చేసుకుంటా అన్నావు. ఎందుకు? మేము ధమాకులో ఖరాబ్ అయినా నీకు? మేము ధమాకులో ఖరాబ్ అయినా నీకు? నా మాత్రం ఏం ఖరాబ్ కాలే సార్. బాగున్నా నేను. నా వర్క్ నేను కరెక్ట్ గానే ఉన్నాను. నా వర్క్ నేను కరెక్ట్ లేను. ఎందుకు వచ్చింది ఎంత డిమాండ్? ఎంత పాపం మనం చేసింది? ఒక 20 ఏళ్లుగా దేశం మొత్తం చేసింది. ఆ పాపమే ఇప్పుడు పీడిస్తుంది. నువ్వు చూసుకుంటు నా భార్య ఆర్డర్ చూసుకుంటున్నారు. ఓకే సార్, మీ భార్యతో నేను ఉంటా సార్. ఓకే సార్, మీ భార్యతో నేను ఉంటా సార్. వద్దు తల్లి, ప్లీజ్ సార్, అక్కడికి వెళ్దాం సార్. అక్కడికి వెళ్దాం, లోపలికి వెళ్ళమా. వద్దు ప్లీజ్ సార్. ఇంత తెలిసాక లోపలికి వస్తాను బుద్ధులేదు. ఇంత తెలిసాక లోపలికి వస్తాను బుద్ధులేదు. ఏం సార్ మీకు తెలిసింది? నేను మిమ్మల్ని ఇష్టపడడం తప్పేం కాదు కదా. తప్పేం కాదు, తప్పేం? ఏం తప్పు సార్? బాగుంటారు సార్, మీరు చాలా మంచివారు. బాగుంటారు సార్, మీరు చాలా మంచివారు. మనిషి అంటేనే మంచోడు. ప్లీజ్ సుధా, అర్థం చేసుకో.
సుధా ప్లీజ్ ప్లీజ్ నాటకాలు ఏం లేదు సుధా, నిజం రియల్లీ ఐ లవ్ యూ సో మచ్ మీరంటే నాకు చాలా ఇష్టం సుధా. క్యామెరాలు ఎక్కడ సుధా, అసలు కెమెరా చూడు, ఎక్కడ ఎవరైనా ఉన్నారా చూడు ఒకసారి, కెమెరాస్ లేవు సుధా. చెయ్యొద్దు నువ్వు ప్లీజ్ సుధా, అర్థం చేసుకో, నేను అర్థం చేసుకుంటా రియల్లీ సుధా. నువ్వు లేకుండా నేను ఉండలేను సుధా, ప్లీజ్ ప్లీజ్ అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం సుధా, ప్లీజ్. వద్దు అన్నప్పుడు వద్దు, వద్దు అన్నప్పుడు వద్దు, ప్లీజ్ అర్థం చేసుకో. చెయ్యొద్దు సరే, చెయ్యొద్దు లేదు సార్, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సుధా, ప్లీజ్ సుధా. లవ్ యూ సో మచ్ సుధా, నేను మ్యారేజ్ చేసుకుని పిల్లలు ఉన్నా పర్వాలేదు, ప్లీజ్ సుధా అర్థం చేసుకున్నా. నేను అదే అర్థం చేసుకుంటా, కెమెరాలు లేవిటి అని చూస్తున్నాను, నేను అదే అర్థం చేసుకుంటా, కెమెరాలు లేవిటి అని చూస్తున్నాను. శోభన గదిలో పూజారి కూర్చొని కానియండమ్మా కానియండమ్మా అంటే ఏం కానిస్తాం, అలా ఉంది మన బతుకు. ఓకే, ఇంతవరకు అయితే వీడియో మంచిగా వచ్చింది, ఫుల్ పర్ఫెక్ట్ ఉంటది, డిస్టెన్స్ ఉంటా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం, అందుకే ఇక్కడ బయట మాట్లాడుకుందాం, బాగాలేదు సుధా, ప్లీజ్ ఓ లోపలికి రామని అక్కడ మాట్లాడుతుంది, ప్లీజ్ 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 సుధా, ప్లీజ్ లోపలికి మాట్లాడుకుందాం సుధా, ప్లీజ్ ప్లీజ్ సుధాకర్, ప్లీజ్ లోపలికి మాట్లాడుకుందాం. ఆడపిల్లలు పుడుతూనే వాళ్ళు ఏడుస్తారు, పెళ్లి చేసి మన ఏడిపిస్తారు. ఇలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే దయచేసి ప్లీజ్ మా టైం వేస్ట్ చేయొద్దండి, ఆ టైంలో ఇంకొకరికి హెల్ప్ అవ్వచ్చు కాబట్టి ప్లీజ్ దయచేసి ఇలాంటి థాట్స్ ఎవరికైనా ఉంటే ప్లీజ్ మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. వీడియో చూసారు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.